ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతగుంట విజయరామనారావు పెద్దపల్లిలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాలు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి మత్స్య పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా పెద్దపల్లి జిల్లా రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం జలమయంగా మారిన రోడ్లు లోతట్టు ప్రాంతాలు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఊచన్నపల్లి బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే విజయరామనారావు రంగంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై పోటెత్తిన వరద నీరు వాహనాల రాకపోకలకు అంతరాయం ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల రైతు రుణాలు మాఫీ చేసిన సీఎం కేసీఆర్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చందపల్లిలో ఏబీఏపీ జిల్లా కార్యవర్గ సమావేశం బ్రాంచ్ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం హైదరాబాద్ లో పద్మశాలి శంకరావం బహిరంగ సభ పద్మశాలీలు రాజకీయాల్లో రాణించాలన్న దాసరి ఉష విద్యార్థి ఉద్యమ నాయకుడు కోటా శ్రీనివాస్ కు టిపిసిసి ప్రచార కమిటీలో చోటు ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అందుగోపల్లి దేవునిపల్లి గ్రామాల్లో ఓటరు నమోదు కార్యక్రమం రంగాపూర్ గ్రామంలో మన ఊరు మనౌషక్ కార్యక్రమం అభివృద్ధికి ఆమడి దూరంలో రంగాపూర్ గ్రామం బిఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షులు బొంకూరి దుర్గయ్య